First of all, nu oka actor ga untu education field lo kuda digi India mottaniki oka best preschool laga you're going forward with springboard niku daddy degi nunchi ochina spurta because or enduku preschool vaipe yellalanukunna నా ఓదలిసినప్పటి నుంచి నాకన్నా చిన్న వాళ్ళంటే బాగా ఇష్టం. ఎస్పెషలీ ఎదిగే సరే నాకు చిన్నపిల్లలు అంటే ప్రాణం. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఆర్వివి పుట్టక ముందు ఎవరి దగ్గరైనా చిన్నపిల్లలు ఉన్నా లేకపోతే 10 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నా నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకునేవాడిని. అది చాలా తక్కువ మందికి తెలుసు. నా ఇన్నర్ సర్కిల్ వరకు మా క్లోజ్ ఫ్రెండ్స్కి తెలుసు, నాన్నకు తెలుసు, అమ్మకు కూడా పెద్దగా తెలియదు. సో అందుకే ఆయన లొకేషన్స్లో ఎవరైనా డైరెక్టర్కి పిల్లలు ఉన్నా ఎవరికైనా ఉన్నా నేను ఎక్కువ ఆడుకునేవాడిని. ఆర్వివి పుట్టిన తర్వాత ఏది మంచి స్కూల్ వాళ్ళని ప్రీ స్కూల్లో చేర్పించాలో ఆలోచిస్తున్నాం. విద్యానికేతన్లో ప్రీ స్కూల్ లేదు, పుట్టిన వెంటనే చంటి బిడ్డలకు లేదు. సరే ఆ రీసెర్చ్ జరిగేటప్పుడు నాకు విద్యానికేతన్ స్టాండర్డ్లో ఉన్న ప్రీ స్కూల్ ఏది కనిపించల. ఉన్న ప్రీ స్కూల్స్ అనే రీసెర్చ్ చేసాం, సాటిస్ఫై అయిన ప్రీ స్కూల్ నాకు కనిపించల, ఒక్కటి నాకు అనిపించింది. అవును, నేను వెళ్ళే ప్రాసెసే ప్రతి తల్లిదండ్రులు వెళ్తూ ఉంటారు కదా, మా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు, ఎందుకు విద్యానికేతన్ స్టాండర్డ్కి ఒక ప్రీ స్కూల్ తీసుకురాకూడదు, ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఆలోచించి దాని తర్వాత 2013లో ఒక ప్రీ స్కూల్ స్టార్ట్ చేశారు. ఈరోజు 52 ప్రీ స్కూల్స్ ఉన్నాయి, 5 ఫుల్ ఫ్లెడ్జ్ స్కూల్స్ ఉన్నాయి, అన్నీ స్ప్రింగ్ బోర్డ్ పేరు పైన ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఏపీ తెలంగాణలో డిసెంబర్కి అంతా 100 ప్రీ స్కూల్స్ అయిపోతాయి. ఇంపార్టింగ్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ భారతదేశంలో ఛాలెంజెస్ చెప్తాను. మేము స్టార్ట్ చేసిన ప్రీ స్కూల్స్, మన ప్రీ స్కూల్స్లో పిల్లలకి తీసుకున్నంత జాగ్రత్త, నేను ఖర్చు పెట్టినంతగా లక్షలు తీసుకునే స్కూల్స్లో కూడా ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు. ఆన్ పార్, నేను నమ్మేది ఒకటే, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సివ్గా ఉండకూడదు. ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి లభించాలి అట్ అన్ అఫోర్డబుల్ కాస్ట్. 1 ఎడ్యుకేషన్. స్ప్రింగ్ బోర్డ్ అనేసరికి ప్యూర్, ఎనీబడీ కెన్ జాయిన్. నా ఎయిమ్ ఏంటంటే భారతదేశంలో ప్రీ స్కూల్ రూల్ ఇంకా రాలా, వచ్చినప్పుడు స్ప్రింగ్ బోర్డ్ని వాళ్ళు నిదర్శనంగా తీసుకోవాలి. దట్ ఈస్ మై ఎయిమ్. సో దట్స్ వాట్ వీ వాంట్ టు డు. ఐ విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ.